జగన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది వాలంటీర్లను రెండు వేల పంతొమ్మిది అక్టోబరులో నియమించింది వీరికి నెలకు ఐదు వేల రూపాయల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తోంది ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో వీరు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు అంతేకాక ప్రభుత్వం తరఫున నిర్వహించే సర్వేల్లోనూ వీరినే భాగస్వాములను చేస్తున్నారు సీఎం జగన్ పలు సందర్భాల్లో వాలంటీర్లు తమ సైన్యమని బాహాటంగానే చెప్పారు అయితే ఆయన చెప్పినవన్నీ తీపి మాటలేనని గౌరవ వేతనం పెంచే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదన్న అసంతృప్తి వాలంటీర్లలో ఇటీవల బాగా ఏర్పడింది పొరుగు సేవల సిబ్బంది కాంట్రాక్టు కార్మికులకు ఇస్తున్న సాటి వేతనం కూడా తమకు ఇవ్వడం లేదని అంటున్నారు ఎన్నికలు సమీపిస్తున్నా నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయిన వాలంటీర్లు సమ్మెకు సిద్ధమయ్యారు ఇందులో భాగంగా ఈ నెల ఇరవై ఆరు నుంచి కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు కర్నూలు జిల్లా హోళగుంద మన్యం జిల్లా పార్వతీపురం తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తదితర ప్రాంతాల్లో వాలంటీర్లు సమ్మెకు వెళ్తున్నట్లు ఈ నెల ఇరవై మూడున మండల పరిషత్ అధికారులకు సమాచారం ఇచ్చారు మిగతా జిల్లాల్లోని వారు ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని బహిష్కరించాలని నిర్ణయించారు వాలంటీర్లకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో ఈ విషయం మంగళవారం హల్చల్ చేసింది చాలా జిల్లాల్లో వాలంటీర్లు సమ్మెలో పాల్గొంటారన్న విషయం తెలియగానే మండల పరిషత్ అధికారులు వైకాపా నేతలు రంగంలోకి దిగారు వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు ఆందోళన అవసరం లేదని ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు కృష్ణా జిల్లాలో కొందరు అధికారులు సమస్యలపై చర్చించేందుకు ఇవాళ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వాలంటీర్లకు సమాచారం పంపారు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి హాజరు కావాలని సూచించారు అయినా వాలంటీర్లు పట్టించుకోలేదు